Hi friends, welcome to Swami A to Z videos. Friends, నా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా ఛానల్కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాకే 10K వ్యూవర్స్ని రీచ్ అయింది ఫ్రెండ్స్. అందుకుగాను ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ యూ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తుండేండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో లభిస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, అయితే లాస్ట్గా నేను షార్క్ ఐడి గురించి చెప్పడం జరిగింది. అయితే అందరూ షార్క్ ఐడి గురించి చాలా అంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు, నెక్స్ట్ అమౌంట్స్ రాలేదని చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలో. అవన్నీ ఈరోజు మీకు క్లియర్ చేయదలుచుకుంటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళే కాకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే ట్రూ కలర్ కానీ, ఇలా కాలింగ్ సంబంధించినవి అంటే నేమ్స్ డిస్ప్లే చేసే అప్లికేషన్స్ వాడతారు చూడండి మీరు కొన్ని. ఈ ట్రూ కలరు ఇలా అప్లికేషన్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడాలి, ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు యూజ్ఫుల్గా ఉంటుంది అనేది నీకు ముందు ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రూ కాలర్ ఎటువంటి ఇన్కమ్ని మనకి ఇవ్వదు, కానీ ఈరోజు నేను చెప్తున్న ఈ అప్లికేషను మీకు పేటిఎం క్యాష్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఫ్రీగా. ఫోన్స్ చేయడం వల్ల, ఫోన్స్ని రిసీవ్ చేసుకోవడం వల్ల, రిఫర్ చేయడం వల్ల అండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం వల్ల, ఇలా చాలా మార్గాల ద్వారా ఈ అప్లికేషన్ పెద్ద పెద్ద కాంటెస్ట్ పెడుతూ మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అది ఏంటి అని తెలియాలంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందే. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్ దిస్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, షార్క్ ఐడి చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసి షార్క్ ఐడి ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది మీకు చూపించాను. నెక్స్ట్ వచ్చేసి షార్క్ ఐడితో పాటు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో చూపించాను మీకు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంకా చాలా అంటే మీకు చాలా చూపించాను, మీకు యాప్లో ఇన్కమ్ ప్రూఫ్ చూపించాను. ఓకే, చాలా చూపించాను అనమాట. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా, వీడియో జాగ్రత్తగా చూసినట్టయితే ఆల్ డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. చాలామంది నాకు అడిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి అంటే, నాకు అమౌంట్ రెడీమ్ కావట్లేదు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. రెడీమ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రొఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎడిట్ బటన్ అనేది ఒకటి లభిస్తుంది ఫ్రెండ్స్. ఎడిట్ బటన్లోకి వెళ్ళండి. ఈ ఎడిట్ బటన్లోకి వెళ్ళినట్టయితే ఎడిట్ బటన్ దగ్గర మీ యొక్క ఫోన్ నెంబర్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఫోన్ నెంబర్ చూసారు కదా, ఈ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అయ్యిందో లేదో ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ కనిపిస్తుంది, అది వెరిఫై అయ్యిందో లేదో చెక్ చేయండి. మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది కనిపిస్తుంది, ఆ మెయిల్ అడ్రస్ వెరిఫై అయ్యిందో లేదో అబ్జర్వ్ చేయండి. మీ యొక్క డోర్ నెంబర్ అండ్ అడ్రస్ అన్నీ ఇచ్చారు లేదో చూడండి. ఇలా వాడు అడిగిన ఎవ్రీథింగ్, మీ యొక్క గ్రూప్స్ లింక్స్ ఏమైనా ఉంటే, బ్లడ్ గ్రూప్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు లేదు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే వదిలేయండి, బట్ ఇందులో పక్కా ఇవ్వాల్సింది మెయిల్ అడ్రస్, జీమెయిల్ అడ్రస్ అన్ని వెరిఫికేషన్ అవ్వాలి ఫ్రెండ్స్ విత్ ఫోటోతో సహా. ఓకే, ఎలా అయినప్పుడు మాత్రమే మీరు యొక్క పర్సనల్ కార్డ్కి ఎలిజిబుల్ అవుతారు, మీరు ఇందులో ఇన్కమ్స్ అనేవి ఎర్న్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం ఎర్న్ చేసిన ఇన్కమ్స్ని ఎక్కడ చూసుకోవాలని అడుగుతున్నారు చాలామంది. అయితే మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొఫైల్ 3 లైన్స్ క్లిక్ చేయగానే లెఫ్ట్లో ఆఫర్స్ అండ్ డీల్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఆఫర్స్ అండ్ డీల్స్లో పై రెండాటి గురించి నేను చెప్తాను ఫస్ట్. కింద మనం చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళేటైతే మీ యొక్క ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎలా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్వైట్ చేసిన ప్రతిదీ చూడాలంటే కిందనే స్టేటస్ అని ఉంటుంది, స్టేటస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్టేటస్ అనే ఆప్షన్ లేకపోతే పార్టిసిపేట్స్ అనే బటన్ కనిపిస్తుంది, ఈ పార్టిసిపేట్ అనే బటన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయాలంటే మీరు మినిమం వచ్చేసి 15 మెంబర్స్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. రిఫర్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది, మీ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్టేటస్లోకి వెళ్ళిపోదాం. స్టేటస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇప్పటి వరకు షార్క్ ఐడిలో నేను ఎంతమందిని రిఫర్ చేశాను, వాడు ఇచ్చిన ఆఫర్స్ ఏంటి, మనకు వచ్చిన ఇన్కమ్స్ ఏంటి అనేవి ఈ షార్క్ ఐడి లిస్ట్ అనేది మనకి డిస్ప్లే చేయబడుతుంది ఫ్రెండ్స్. ఇది నాకు 1 మంత్ బ్యాక్ వచ్చిన, సారీ ఫ్రెండ్స్, ఇది నాకు 1 మంత్ బ్యాక్, నేను 1 మంత్ 2 మంత్స్ అయిపోతుంది మేబీ, అప్పుడు అరేంజ్ చేసిన ఇన్కమ్ అండి ఇదంతా. తర్వాత నేను అప్లికేషన్ యూజ్ చేయడం మానేశాను, బట్ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కనుక మళ్ళీ ఇన్స్టాల్ చేసి నేను రీచెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ స్టేటస్ బటన్లో మనకి ఎవ్రీథింగ్ అనేది కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఇంకేంటంటే అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎవరెవరు రిఫర్ చేశాను, అమౌంట్స్ ఎలా వచ్చాయి, అమౌంట్స్ క్లెయిమ్ అయ్యా లేదా, రెడీమ్ చేశాను లేదా,
ఇలా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. చాలామందికి ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లిస్టులో క్లైమ్డ్ 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 ల్యాబ్స్డ్ అని కనిపిస్తుంది కదా, ఇవన్నీ పెండింగ్ 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 అని కనిపిస్తున్నాయి అనమాట. ఈ పెండింగ్ అనే ఆప్షన్ ఎందుకు ఉంది, అసలు ఆ మీరు రిఫర్ చేసిన పర్సన్ నుంచి మనీ మీకు ఎలా రిడీమ్ అవ్వాలనేది ఈరోజు నేను చెప్పబోయే మెయిన్ టాపిక్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, ఈ పెండింగ్ ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్, మీరు రిఫర్ చేసిన ఫ్రెండ్స్కి మీరు యాప్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని చెప్పాలి ఫ్రెండ్స్. అలా చేసినందుకు గాను మీకు 4 రూపీస్ అనేది క్లెయిమ్ అవుతుంది. నెక్స్ట్ మీ ఫ్రెండ్ కూడా ఒకరిని రిఫర్ చేసి తనకు కూడా వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి యాడ్ చేసినట్టయితే తనకు 4 రూపీస్ వస్తుంది, మీకు 3 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. అలా వచ్చేసి ఒక పర్సన్ని పేరింగ్ జరిగినందుకు, ఒక 2 పర్సన్ నుంచి ఒక పేరే వచ్చినందుకు 7 రూపీస్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా టోటల్ ఎంతమంది అయితే అంత ఇన్కమ్ అనేది మీకు క్లెయిమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ముందు స్టార్టింగ్ 4 రూపీస్ వస్తుంది, బట్ అది 7 అవ్వాలంటే మీకు కింద వాళ్ళు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏంటి, ఎలా పెట్టాలి అనేది చాలామంది అడుగుతున్నారు, అది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు రిఫర్ చేసే ఫ్రెండ్స్ యొక్క లిస్ట్ అనేది పక్కనే ఒక బెల్ల సింబల్ కనిపిస్తుంది కదా, నోటిఫికేషన్ బార్, ఈ నోటిఫికేషన్ బార్ క్లిక్ చేసినట్టయితే మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరికైనా పంపించినట్టయితే ఆ యొక్క రిక్వెస్ట్ అనేవి ఇందులో కనిపిస్తాయి ఫ్రెండ్స్. అలర్ట్స్ అని కనిపిస్తుంది చూడండి, ఈ అలర్ట్స్ ఇదేంటి ఫ్రెండ్స్, మార్కెటింగ్ అంటే కంపెనీ కూడా ఏ ఆఫర్స్ పెడుతున్నాడు, లేటెస్ట్గా ఏ ఆఫర్ ఇస్తున్నాడు అని ఇక్కడ చదువుకోవచ్చు, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఈ అలర్ట్స్లోకి వెళ్ళినట్టయితే మీ రిఫరెన్స్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తారనమాట, వాళ్ళు ఓకే చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్ ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క నోటిఫికేషన్ నుంచి ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది, వాళ్ళు మీ రిఫర్లో ఉన్నారు కనుక యాడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, సెండ్ అని అడుగుతుంది, సెండ్ కొడతారు. వాళ్ళకి కాల్ మీకు తెలిసిన పర్సన్ అయితే కాల్ చేసి చెప్తారనమాట, అప్పుడే వాళ్ళ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్ప్లే చేయబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎలా యాక్సెప్ట్ చేయాలి, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా అతను వాళ్ళు మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా సరే ఇక్కడ ఫ్రెండ్స్ ఆప్షన్లో మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నాకు ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, యాక్సెప్ట్, వద్దు అనుకోండి ఇగ్నోర్ చేయొచ్చు, యాక్సెప్ట్. ఇలా యాక్సెప్ట్ చేసినట్టయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది చాలా ఈజీగా యాక్సెప్ట్ చేయొచ్చు, వెంటనే అమౌంట్ అనేది 24 అవర్స్ మనకి క్లెయిమ్ అవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 టాపిక్స్ అయిపోయాయి. అయితే ఇందాక నేను ఈ ఆఫర్స్లో ఒక 2 టాపిక్స్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఒకటి ఏంటి, టాక్ మోర్ టు విన్, అంటే నేను కాలింగ్ చేయడం వల్ల అండ్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం వల్ల ఇన్కమ్ వస్తుందని చెప్పాను కదా. స్టాటిస్టిక్స్ ఇందులో ఎంత, నిన్న వచ్చేసి 20 కాల్స్ అనేవి నాకు వెళ్ళినవి వచ్చినవి కలిపి 20 కాల్స్, దాని నుంచి వచ్చిన ఇన్కమ్ 21 రూపీస్. బట్ ఈ అమౌంట్ అనేది రెడీమ్ ఇవ్వడు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడు ఒక పర్టికులర్ టైం డేట్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు వాడు ఏం చెప్తాడంటే ఎవ్రీ మంత్ 500 కాల్స్, ఖచ్చితంగా ప్రతి నెల మీరు 500 కాల్స్ అనేది చేయాల్సి ఉంటుంది, ప్రతి నెల మీరు 500 కాల్స్ చేస్తే ఆ అమౌంట్ రెడీమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మంత్ అది ఎక్స్పైర్ డేట్ ఇస్తాడు, ఇందులో ఇక్కడ మీకు క్లియర్గా చదవండి, 13/9/2018, అంటే ఈ వరకు ఎక్స్పైరీ చెప్తున్నాడు, బట్ దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, అందువల్ల ఇక్కడ మీకు ఏం చూపించట్లేదు ఆప్షన్, ఎక్స్టెన్షన్ అవుతుంది డేట్ కూడా, అందువల్ల మీరు హ్యాపీగా చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం 15 ఫ్రెండ్స్ని మీరు రిఫర్ చేస్తే కానీ ఇక్కడ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, స్టేటస్ అని వచ్చింది, స్టేటస్ బటన్ రాదు. ఒకవేళ స్టేటస్ బటన్ లేకపోతే మీకు పార్టిసిపేట్ అనే బటన్ కనిపిస్తుంది, ఆ పార్టిసిపేట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ ఎర్న్ 1 రూపీస్, అంటే ఒక ఫ్రెండ్ నుంచి మీకు 1 రూపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటారా, మీ సార్కేడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్స్ చేసి మీ సార్కేడ్ అంటే మీ రిఫరెన్స్లో ఉండే ఫ్రెండ్స్కి కాల్స్ చేసి ఈ సార్కేడ్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఈ సార్కేడ్లో మీ యొక్క ఎంతమందికి అయితే ఫ్రెండ్స్ యాక్టివ్గా ఉంటారో ఈ ఆఫర్ని యాక్టివ్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ పైన డిస్ప్లే చేయబడుతుంది. నెక్స్ట్ దానికి కేటగిరీ ఇచ్చారు ఫ్రెండ్స్, అబౌవ్ 50 ఫ్రెండ్స్ దాటితే లైన్ జెల్లీ అని, నెక్స్ట్ 250 ఫ్రెండ్స్ అబౌవ్ దాటితే మంటారాయ్ అనేసి ఇలా కేటగిరీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మీరు ఫ్రెండ్స్ 2019 మార్చ్ 31 లోపు మీరు ఎక్కువ మెంబర్స్ని పెంచుకొని, ఏం లేదు ఫ్రెండ్స్, బ్లూ వేలు చూడండి 1000 మెంబర్స్, జస్ట్ 1000 యాక్టివ్ మెంబర్స్ని ఇక్కడ కానీ మీరు రప్పించగలిగితే 4000 రూపీస్ ఎక్స్ట్రాలో మీకు అనేది పేటీఎం క్యాష్ వీలిస్తారనమాట. జాగ్రత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కాలింగ్స్ చేయండి, ట్రూ కాలర్స్ అలాంటి అప్లికేషన్స్ ఉంటే ఫోన్లో నుంచి వెంటనే తీసి పారేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ వాడండి, చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది, ఇన్కమ్స్ కూడా చాలా హైలైట్గా వస్తున్నాయని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైంది, అందరికీ యూజ్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే పక్కనే ఉన్న ఎర్ర బటన్ నొక్కి ఆ పక్కనే గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.